ఎస్వి పబ్లిక్ న్యూస్. రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయంలో 2,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విఆర్ఓ వెంకటయ్య. గోల్కొండకు చెందిన జాకీర్ హుస్సేన్ నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విఆర్ఓ వెలిమిల గ్రామంలో సర్వే నెంబర్ 361-364 సంబంధించిన భూ రికార్డుల కోసం 6,000 రూపాయలు డిమాండ్ చేసిన వెంకటయ్య. ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు 2,000 రూపాయలు లంచం ఇచ్చి ఏసీబీకి పట్టించిన జాకీర్ హుస్సేన్. రేట్లు బాగా పెట్టడం వల్ల ప్రతి ఒక్క పని కూడా డబ్బులు అడుతుందని చెప్పేసి ఫిర్యాదు వస్తున్నాయని వెరిఫై చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ ట్యాప్ జరిగింది. ఏసీబీ సంగారెడ్డి అండి. మాకు గత కొద్ది రోజుల నుంచి మాకు ఈ రామచంద్రపురం మండల ఆఫీస్ నుంచి అవినీతి జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరుగుతుంది. వెరిఫై చేస్తున్నామండి. మాకు ఈ నెల 5వ తారీఖు రోజు ఒక జాకీర్ హుస్సేన్ అని చెప్పేసి ఇతని హైదరాబాద్ ఇతను రియల్ ఎస్టేట్ పనిచేశారు. అతనికి సంబంధించిన వారికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన కాసరప్ప అని చేసులప్ప అని ఆరోగ్యాలు కావాలని చెప్పేసి ఈ రామచంద్రపురం మండల ఆఫీస్లో వచ్చేసి మన డీటీ గారికి అప్లికేట్ చేయడం జరిగింది. ఆ డీటీ గారు దాని మీద ఎండార్స్మెంట్ చేసి కన్సర్న్డ్ విఆర్ఓ కమ్ రికార్డ్ అసిస్టెంట్ వెంకయ్య దగ్గరికి పంపించడం జరిగింది. ఆ వెంకయ్య మొత్తం పర్సూ చేసి రికార్డు వెరిఫై చేసేసి దీనికి డబ్బులు అవుతాయి, 6,000 రూపాయలు డబ్బులు అవుతాయి, డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్పడం జరిగింది. దానికి అతను మొదలు ఒప్పుకోలేదు. తర్వాత ఫస్ట్ 2,000 ఇచ్చేస్తే నేను చేస్తా అని చెప్పేసి అతను అంటే వల్ల గత్యాలని పరిస్థితుల్లో 2,000 రూపాయలు 5వ తారీఖు రోజు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రమ్మని చెప్పిండు. అతను తిరిగి 18వ తారీఖు రోజు రావడం జరిగింది అతని ఆఫీస్కి. హలో సారీ, మన 2 తారీఖు రోజు వచ్చి ఇతనికి విఆర్ఓ మన విఆర్ఓ రికార్డేషన్ కలిసి అతనికి అర్జీ సమర్పించడం జరిగింది. కాసరప్ప అని చేసులప్ప అని మరి 6వ రికార్డు కావాలని చెప్పి అడగడం జరిగింది. దానికి విఆర్ఓ రికార్డ్ అసిస్టెంట్ వెంకటయ్య గారు ఒక 6,000 రూపాయల లంచం అవసరం అవుతుంది అని చెప్పి ఇమీడియట్ గా 2,000 ఇస్తే ప్రాసెస్ చేస్తారని చెప్పడం జరగడం వల్ల 30వ తారీఖు రోజు అట్టి ఫిర్యాదుదారుడు జాకీర్ హుస్సేన్ అతనికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తిరిగి అతను 5వ తారీఖు రోజు వచ్చి నా పని ఏమైంది అని అడగడం వల్ల నీ పని అయిపోయింది, మిగతా డబ్బులు ఇచ్చేస్తే మిగతా 4,000 రూపాయలు ఇచ్చేస్తే నీ పని అవుతుంది, నీ డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పలేదు. అతనికి అతనికి ఆ సమయంలో డబ్బులు లేదని డబ్బులు లేవు తక్కువ అనుకోవడం వల్ల 4,000 నుంచి 2,000 తగ్గించను తగ్గించి 2,000 రూపాయలు ఇచ్చేస్తే నీ సరిపోయి తీసుకోమని చెప్పడం జరిగింది. అతని దగ్గర డబ్బులు ఏటీఎం పోయి తీసుకొస్తాను చెప్పేసి అటు వెంకటయ్యకి చెప్పడం జరిగింది. చెప్పి బయటకు రావడం జరిగింది. తిరిగి అతనికి డబ్బులు ఏటీఎం విషయం లేక ఈ నెల 5వ తారీఖు రోజు వచ్చి మా సంగారెడ్డి ఏసీబీ హౌస్ లో కంప్లైంట్ ఇచ్చినాడు. మేము ఇవన్నీ రికార్డ్ చేసేసి ఈ రోజు కేసు రిజిస్టర్ చేసేసి అతను డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగిందండి. ఈ చుట్టుపక్కల రామచంద్రపూర్ మండలంలో భూముల రేట్లు బాగా పెట్టడం వల్ల ప్రతి ఒక్క పని కూడా డబ్బులు అడుతుందని చెప్పేసి ఫిర్యాదు వస్తున్నాయని వెరిఫై చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ ట్యాప్ జరిగింది. కేసు ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం. అతను రెడ్ హ్యాండ్ గా డబ్బులు తీసుకుని పట్టుబడ్డాడు. అతని 2 చేతులు కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. తర్వాత మీరు జమీన్ లిటిగేషన్ రికార్డ్ హోనా పడతానా? సర్వే నంబర్ హే तो रिकॉर्ड के लिए आया, फॉर्मेलिटी से पूरा भर के दिया हमें फॉर्म, पूरा एफिडेविट कोर्ट फीस वो ये सब लगा के दिया. अंदर गए तो डिमांड करे उन्होंने पैसों का, कितना 6,000 रुपये डिमांड करे. तो वक्तिया 2,000 रुपये पेमेंट दे दिया हमें. वी आर ओ असिस्टेंट रिकॉर्ड एम वेंकटैया नाम है उनका. वक्तिया 2,000 रुपये दिया, फिर बाद में देखे, फिर कंप्लेंट देखे, फिर उनको रेट ये करे उन्होंने, पूरा प्रोसेस करे उन्होंने. आपको कुछ सताए थे क्या? हाँ, वही रिकॉर्ड के लिए डिमांड करे. आप देखे कितने दिनों? 1 वीक हुआ. पैसों को डिमांड करे उन्होंने, लेकिन वो डिमांड करने का नहीं है ना वैसा, उसके हिसाब से फार्मर 3 दिन हो रहा. मैं देखे हाँ, जमीन कितना है आपको? जमीन 3 एकड़ है. वो लिटिगेशन चला उसके लिए रिकॉर्ड के लिए आया था मैं. शुक्रिया.